జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి సిద్ధం సభలకి నారా లోకేష్ తన డ్రోన్లను పంపిస్తున్నారని తమపై బురద జల్లేటువంటి కార్యక్రమం నారా లోకేష్ చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు కొంతమంది వైసీపీ నేతలు ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం మేడం జగన్మోహన్ రెడ్డి తలపెడుతున్నటువంటి సిద్ధం సభలకి లోకేష్ గారు తమ డ్రోన్లను పంపిస్తున్నారని తమపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ అంటూ కూడా విరుచుకుపడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు శ్రేణులు ఏంటి మేడం అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడవచ్చు పంపితే ఉంది డ్రోన్లు పంపించాడు లోకేష్ ఉంది అసలు లోకేష్ సభల్లో చంద్రబాబు నాయుడు సభల్లో మీరేం వెరీమూరు వేషాలు వేస్తున్నారు ఎవరో తెలుసు మీరు కూడా వేస్తూ ఉండుంటారు ఏ వేషాలు వేయకుండానే ఉన్నారా మీరు అసలు డ్రోన్లు పంపించడం వెనక మాల మీరు తక్కువ మంది వస్తే ఎక్కువ మంది అని ప్రచారం చేసుకుంటున్నారు కదా ఇది అందరికీ తెలుసు కదా మరి అలాంటప్పుడు లోకేష్ పంపించిన డ్రోన్ ద్వారా వచ్చే పిక్చరు వచ్చింది అనుకోండి మీడియాలోకి వచ్చిందను దానికి దీనికి తేడా కనిపిస్తుంది కదా అది వీళ్ళ బాధ ఓకే అందుకు భయపడుతున్నారంటారు అందుకని భయపడుతున్నారు అసలు బాధ ఏంటంటే అక్కడ ఏదో శ్రీరాములు పట్టాభిషేకం జరుగుతుంటే డ్రోన్ పంపించారు అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు అట్లా కాకుండా ఎవరికి భయం ఉంటుంది ఇప్పుడు తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది నీళ్ళు చిత్రం ఉంది దాన్ని ఎవరన్నా క్యాప్చర్ చేశారు అంటే బయటపడుతుందని భయం ఉంటుంది ఇప్పుడు నువ్వు పంచదారే అమ్ముతున్నావు అనుకోండి నీకు భయం ఎందుకు నిన్ను ఫోటోలు ఎన్ని తీసుకున్నా ఏం భయం పంచదారలాగా ఉండే బ్రౌన్ షుగర్ని అనుకో ఫోటో తీస్తే నువ్వు భయపడతావు నా బ్రౌన్ షుగర్ కథా కమామిషు ఎవరికో తెలిసిపోద్ది అని షుగర్ అమ్మేవాడు ధీమాగానే ఉంటాడు వాడికి వచ్చేది వంద రూపాయలే బ్రౌన్ షుగర్ అమ్మేవాడికి పదివేలు వస్తాయి వాడికి అసలు బాధ అంతా ఉంటుంది ఈ సరుకుపోద్దా ఈ ఈ విషయం బట్టబయలేవుద్దా అని అందుకే వైసీపీ వాళ్ళు ఏం భయపడక్కర్లే ఈ విషయానికి డ్రోన్ పెట్టాడు అనుకో ఏమవుద్ది మీ మీ సభలు బాగా జరిగినాయి అనుకో ఆయన ఇంట్లో కూర్చొని చూసుకుని గుండిపోటు తెచ్చుకుంటాడు ఒకవేళ మీరేమన్నా మార్పింగ్ చేసి వదిలేరనుకోండి ఆయన అసలు వదులుతాడు అదే కదా జరిగేది అందుకని ఏం భయపడక్కర్లేదు మీకు ఎందుకు బాధ మీ పని మీరు చేసుకుంటా బోండి అసలు పైగా ఇలాంటి బుద్ధి మీది నన్ను అడిగితే మీకు ఇవి ఇన్ని రోజులకు ఒక కరెక్ట్ అయినోడు వచ్చాడు రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు లాగా చేస్తే చేశారులే చూస్తే చూసారులే నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటా ఆ టైం ఎప్పటికీ రాదు అందుకే శ్రేణులు కూడా తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక రకంగా ఒక నిరాశలో ఉంటారు కొంతమంది ఈ చంద్రబాబు నాయుడు ఇంతే ఓల్డ్ స్కూలు మాట ఎనడు చెప్పిన మాట ఎనడో అని అనుకుంటారు ఇప్పుడు లోకేషన్ చూస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ఒక మాట్లాడతాడు గట్టిగా కంటి కన్ను పంటికి పన్ను అని మాట్లాడుతున్నాడు ఆ మాత్రం ఉండాలి రాజకీయాల్లో ఆ మాత్రం ఇప్పుడు నీ క్యాడర్కి ధైర్యం నింపడానికి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా ఎన్ని రోజులు నువ్వు ఈ అభివృద్ధి మంత్రం ఇక్కడ ఇది చేస్తే అది అవుద్ది అక్కడ ఇది చేస్తే ఇక్కడ ఉపాధి వస్తుంది నేను ఇది తీసుకొచ్చా నేను అది తీసుకొచ్చా అది చేసా ఇది చేసా అంటే ఎందుకయ్యా పాత కథలు చెప్తావు ఇప్పుడేంటో చెప్పు అంటారు ఎవరైనా అవునా కాదా ఇప్పుడేంటి ఇప్పుడు నువ్వు మొక్కేస్తావా ఏవా వచ్చిన ముక్కలు దాచిపెట్టుకుంటావా ఏ ముక్క నీకు ధైర్యం ఉంటే అనే పద్ధతిలో ఉంది వాళ్ళ రాజకీయం ఆ మొక్కేసేవాడు వచ్చాడు అది వాళ్ళ బాధ ఓకే అదే చంద్రబాబు నాయుడు అయితే నీతి నియమము తొక్క తోటకూర అనుకుంటా కూర్చుంటాడు అంటే సిద్ధం సభలు ఉద్దేశించి కొంతమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు అక్కడికి వస్తున్నటువంటి జనాలు వాస్తవమైనటువంటి జనాలు కాదు అది ఆ క్రౌడ్ అంతా కూడా మాయాజాలంతో చేసినటువంటి క్రౌడ్ అని విఎఫ్ఎక్స్ అని అలాగే అసలు గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్లోనే ఈ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి గ్రీన్ మ్యాట్లు పరదాలు ఇవన్నీ వెనతో పెట్టిన విద్య కృత్రిమమైన ఆకుపచ్చదనం తీసుకురావటం ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నారు కదా చెట్లు కొట్టేసి ఏం చేస్తారు కృత్రిమంగా ఏదో ఒక ఆకుపచ్చ రంగు పూసారనుకోండి రుషికొండకి గ్రీన్ మ్యాట్లు వేశారు ఎవరు ఎన్టీజీసీ వాళ్ళు వస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చారని గ్రీన్ పట్టాలు వేశారు వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం సార్కి మంచి పొలుపుడు ఉండేది కాబట్టి ఢిల్లీలో అమిత్ షా సారు మోడీ సారు బాగా వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వచ్చిండనక్కనంటే వీళ్ళు ఆ గ్రీన్ మ్యాట్లు అక్కడ దాకా వెళ్ళి గ్రీన్ ఇది నిజమైన రంగా లేకపోతే నిజమైన చెట్టా ఏంటి చూడకోకుండా వెళ్ళిపోయారు మేనేజ్ చేసావు నువ్వు ఒకప్పుడు మరి ఇప్పుడు మేనేజ్ చేయలేకనే కదా నువ్వు అటికి తాళాలు వేసి కూర్చున్నావు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నువ్వు నిజంగా కట్టినప్పుడున్నంత తెంపు నీకుంటే మరి ప్రారంభోత్సవం చేసి కూడా చూపించాలి కదా చూపించలేదు కదా ఇప్పుడు ప్రారంభోత్సవం చేయని కాడికి అమరావతిలో మొండికోడలక నువ్వు నువ్వు కంప్లీట్ చేసిన బిల్డింగ్కి తేడా ఏంటి చెప్పండి వాడని కాడికి ఏదైతే ఏంటి అందుకని వీళ్ళ బాధ ఏంటి అంటే మనము పల్చనైపోతున్నాం దీన్ని ఎట్లా కొట్లా ఏమంటారు ఫేస్ సేవింగ్ అంటారు కదా దాన్ని ఏదో ఉందే తెలుగు మాట ఫేస్ సేవింగ్కి ఏదో మర్యాద కాపాడుకోవడం కోసం అనో లేకపోతే మరీ పొరుగు పోకూడదు అనో జనాలకి ఉంటే నలుగురు ఉండేటట్లుగా కనిపించే సినిమాల్లో చేస్తారు కదండి ఇప్పుడు సినిమా రోబో ఉంది ఎన్ని రోబోలు వచ్చినాయి ఒకేసారి స్క్రీన్ మీదకి అసలు ఇప్పుడు మామూలుగా అంతమంది మనుషులు బాడీ డబుల్ బాడీ డబుల్ కూడా కాదు గ్రాఫిక్స్ ఓకే ఓకే ఇప్పుడు అంత అంతమంది మనుషులు ఒకేసారి ఒక్క ఒక్క క్షణంలో రావాలి అంటే ఎంత కష్టం అదే నీకు ఆ ఎఫెక్ట్స్ చూపించారు స్పెషల్ ఎఫెక్ట్స్ చూపించారనుకోండి ఒకేసారి అంతమంది రోబోలు అందులో ఎవడో ఒకటి తలదిప్పి చూస్తాడు ఇదంతా ఎంత టెక్నాలజీ టెక్నాలజీని వాడుకుంటున్నారు ఇప్పుడు ఒకటండి ఒకప్పుడు చెల్లెల చేత ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ పంపించి కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే చెల్లెలు నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా కేసు పెట్టింది సునీతారెడ్డి కూడా నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేసింది నీవు నేర్పిన విద్యయే ఏ నీరజాచేక్షణ అన్నట్లే ఉంది కదా అన్నీ అలా ఎదురు అంటే ఇదే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఏంటి పామే తాడే కరుస్తుందా తాడే పామే కరుస్తుందా అనుకున్నాం కదా అట్లాగే చంద్రబాబు నాయుడిని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని మాయాజాలం మాయాజాలం బాహుబలి సినిమా ఎన్నిటితో పోల్చి అతని పేరేంటి రాజమౌళి చేత చేయించుకున్నారు గ్రాఫిక్స్ అని అదే ఇదేని అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ సభలకు వచ్చిన మనుషుల్ని కూడా ఎక్కువ మందిని చూపించుకుంటానికి గ్రాఫిక్సే వాడుకోవాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో రాజధాని కడుతున్నాం మేము అనే గ్రాఫిక్స్లో చూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎవరైనా సరే పది పర్సెంట్ని పన్నెండు పర్సెంట్ చేయటానికి గ్రాఫిక్స్ వాడితే తప్పులేదు కానీ రెండు పర్సెంట్ని పది పర్సెంట్ చేయటానికి గ్రాఫిక్స్ వాడారనుకోండి చేసింది తక్కువ చూపించింది ఎక్కువ అన్నట్లు మరి అది కొట్టేస్తుంది కదా ఒక రోజు ఒక రోజుకైనా నువ్వు ఏ మాటలు అయితే మాట్లాడావో ఇవాళ నువ్వు అవే పనులు చేసి చేసి చూపిస్తున్నావు ఎవరికైనా మరీ ఇంత ఏం పోయిన శతాబ్దం పనులు కాదు కదండి మర్చిపోవటానికి ఈ రోజుకి బ్రిటిష్ వాళ్ళు చేసిన అకృత్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రెండు మూడేళ్ల క్రితం నువ్వు చేసి మర్చిపోతారా జనాలు అప్పుడే మర్చిపోరు కదా నువ్వు ఏ గ్రాఫిక్స్ అని వంకబెట్టి అమరావతిని ఈటుపుచ్చావో అదే గ్రాఫిక్స్ని వాడుకుని ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని వైజాగ్లో అవే గ్రాఫిక్స్ చూపించి ఓట్లు ఎంచుకోవాలని చూస్తున్నావు నువ్వు ఇది కదా అంటే అది కాలం మంచి దెబ్బ కొడుతుంది వై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏ టెక్నిక్ వాడితే ఆ టెక్నిక్ని అదేంటో కొనుక్కొని ఐదు నిమిషాలు అంతు చూసే లోకేష్ వచ్చాడు లోకేష్కి చాలా టెక్నాలజీస్ యంగ్ ఎంకి కదండి అదేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాడు కాదు యంగ్ ఫెల్ కదా ఇప్పుడు నేనున్న నాకు ఫోన్ వాడటం రాదు బాగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం రాదు మీకు బ్రహ్మాండంగా వచ్చు మీకేంటి మూడేళ్ల పిల్లలకి ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం బ్రహ్మాండంగా వస్తుంది అవును మరి నేను నేను ఫీల్ అయితే ఎట్లా అందుకని టైం వచ్చినప్పుడు కాలమే పుట్టించుకుంటుంది ఏమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఎన్ని వెర్రిమొర్రి వేషాలు వేసినా ఎన్ని మాటలు పడినా మాట్లాడినా ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలు పసంతా అని ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు ఓకే అందుకని మీరు జనాలు రాకోకుండా మీరు ఏదో టెక్నిక్స్ వాడి జనాలు వచ్చినట్టు చూపిస్తే ఏ ప్రజలకు చూపించుకుంటానికి వీళ్ళ టెక్నిక్స్ వీళ్ళకుంటాయి ఓకే మేడం థ్యాంక్స్